Welcome to Magical World. Magical World. Subscribe our channel, like and share, give comment in comment section, friends. Iroju topic achesi. Hi friends. Iroju topic achesi Instagram app gurinchi. ఈ యాప్లో మనం ఫోటోలని వీడియోస్ని అప్లోడ్ చేసుకోవడమే కాక మనం ఫ్రెండ్స్ని పెంచుకోవడానికి యూజ్ అయ్యేది. ఈ యాప్లో మనం లైక్స్, కామెంట్, ఇంకా విశేషాలని మన యొక్క ట్యాగ్లని హ్యాష్ ట్యాగ్స్ తోటి సెండింగ్ చేసుకునే లింక్స్ ఉంటాయి. అయితే దీంట్లో వాడేవారు ఎక్కువ మంది వారు నిజమైన పేరుని, ఐడీస్ని పెట్టుకోరు. వాళ్ళ డీటెయిల్స్ని ఇక్కడ సీక్రెట్గా మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. ఇక హోమ్ పేజ్లోకి వెళ్తే స్క్రోల్ చేయడం మొదలు పెడితే ఫ్యాషన్లు, ఇంకా టూరిస్ట్ ప్లేస్లు, ఇంకా ఇంటీరియర్ డిజైన్, హౌస్లో ఇంటీరియర్ డిజైన్ కోసం కావాల్సినవి చూసుకోవచ్చు. ఇంకా బిజినెస్ పరంగా, ఇంకా వంట కుక్ చేసుకోవడానికి కావాల్సిన విధానాలు, వంటలు, ఇంకా హెల్తీ టిప్స్, సలహాలు, ఇంకా మనకు తెలియలేని విషయాలు కూడా ఇందులో తెలుసుకోవచ్చు. వాటికి సంబంధించి రంగురంగుల ఫోటోలను అద్భుతమైన క్వాలిటీతోటి మన కళ్ళను నమ్మని విధంగా ఇందులో ఫోటోలు పెట్టడం జరుగుతుంది. ఆ కింద 5 నుంచి 10 లైన్లు వరుసగా హ్యాష్ ట్యాగులే ఉంటాయి. లైక్, కామెంట్లు మామూలే. 26 ఏళ్ళ జోష్ తన దవడకి చిన్న సర్జరీ చేయించుకోవడానికి డెంటల్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాడు. మత్తుమందు పనిచేసే వరకు ఆ మాట ఈ మాట చెబుతూ, నీలాంటి యూత్ ఈ మధ్య డెంటల్లో తెల్ల రంగు వేయించుకోవడానికి బాగా పెరిగింది, నువ్వు అందుకే వచ్చావనుకున్నా అన్నాడు డాక్టర్. 13 ఏళ్ళ వయసు నుంచే చిన్న చిన్న బిజినెస్లు చేస్తూ తన సంపాదనతో చదువుకొని పైకి వచ్చిన జోష్కి ఆ మాటల్లో ఓ అవకాశం కనిపించింది. 2 రోజుల తర్వాత ఇద్దరు భాగస్వాములతో కలిసి స్నో పేరుతో కొత్త కంపెనీ పెట్టాడు జోష్. అలా పెట్టిన ఈ కంపెనీ దంతాలను తెల్లగా చేసే కిట్ను అమ్ముతుంది. కావాల్సిన వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఆర్డర్ ఇస్తే వారింటికి ఇది పంపిస్తారు. ఈ కిట్ వాడి చూడండి, వాడాక మీ సెల్ఫీ మాకు పంపండి అని కూడా ప్రకటనలు చేశారు జోష్. 2016 అతడుల బిజినెస్ మొట్టమొదటిగా అతను మొదలుపెట్టాడో లేదో వినియోగదారులు పోటీ పడ్డారు. తెల్లటి మెరిసే దంతాలు కనబడేలా తీసుకున్న వందలాది సెల్ఫీలతో జోష్ ఇన్స్టాను పేజీ నిండిపోయింది. సంవత్సరం తిరిగేసరికి కంపెనీ 225 కోట్ల రూపాయలని ఇన్కమ్ని, ఆదాయాన్ని తీసుకొచ్చింది. ఇది అమెరికాలో సంగతి. మన దేశానికి వస్తే కృతిక కురానిక్ స్కూల్లో ఒక్కతే ఫ్రెండ్ ఉండేది. ఓసారి ఆమెతో గొడవ అయింది. దాంతో ప్రపంచమంతా తలకిందులైనట్లు బాధపడి ఒంటరిగా ఇంట్లో ఉండేది కృతిక. ఆ ఒంటరితనంలో చిరుతిళ్లకు అలవాటు పడడము, కాలేజీలో చేరేసరికి బొందుగా తయారవ్వడం వరుసగా జరిగిపోయాయి. దాంతో ఆమెలో ఆత్మ ఉన్యత పెరిగింది. చెల్లెలి పరిస్థితి గమనించిన అన్న ఒకరోజు బ్లాగ్ ఓపెన్ చేసి ఇచ్చాడు. నువ్వు దుస్తువులు సెలెక్షన్ బాగా చేస్తావు, దాని గురించే ఇక్కడ రాయి అని చెప్పాడు. కృతిక సంతోషంతో మొదలు పెట్టింది. అందుకు మెచ్చుకున్న విధంగా ఎవరికి అంటే ఎంతమందికి కావాల్సిన విధానాన్ని, అందరికి కావాల్సిన విధానాన్ని, ఇష్టపడే వాటిని, వారికి తెలియని విషయాలని తెలుసుకునేందుకు ఇందులో రాసేది. మెల్లగా ఒంటరితనం నుంచి బయటపడింది. తన మీద తనకి నమ్మకం పెరిగింది. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో చేరింది. ఇంతలో ఇన్స్టాగ్రామ్ పరిచయం అయింది. బ్లాగ్లో రాసినట్లే అక్కడ డ్రెస్సింగ్ టిప్స్ రాసేది. కొద్ది రోజులనే 7 మంది ఆమెను అనుసరించడం మొదలుపెట్టారు. కృతిక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయింది. ఇప్పుడు ఆమె ఇన్స్టాగ్రామ్లో ఏ బ్రాండ్ అయినా పేరు చిన్నగా పోస్ట్ పెడితే చాలు, లక్షల్లో డబ్బు వస్తుంది. తన కృషి తెలివితేటలు తప్ప రూపాయి పెట్టుబడి పెట్టుకోకుండానే 27 ఏళ్ళ కృతిక కురాన కోటీశ్వరాలు అయింది.
వీళ్ళే కాదు, ఇలా ఇన్స్టాగ్రామ్లో వేదికగా ఉపయోగించుకున్న వారెందరో 20 ఏళ్ళు 30 ఏళ్ళలోనే రిచెస్ట్ పర్సన్గా లిస్టులో చేరిపోయారు. సింపుల్గా సోషల్ మీడియాలో ఒక అకౌంట్ తెరిచి దానితోనే లక్షలాది వినియోగదారులని చేరగలుగుతున్నారు. అక్కడ లభించిన పాపులారిటీని తాము పెట్టే కొత్త బిజినెస్ పెట్టుబడిగా మార్చుకున్నారు. 10 ఏళ్ల క్రితం బిజినెస్ రంగం ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందన్న ఊహే ఎవరికీ లేదు. అప్పటికి ఇన్స్టాగ్రామ్ లేదు. మరి అసలు కథ చెప్పాలంటే, కేవిన్ సిస్ట్రోకి చిన్నప్పటి నుంచి కంప్యూటర్లు కోడింగ్లు అంటే ఇష్టం. కేవిన్ సిస్ట్రోకి చిన్నప్పటి నుంచి కంప్యూటర్లు కోడింగ్ అంటే ఇష్టమైన తర్వాత మేనేజ్మెంట్ చదివాడు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వారి ప్రతిష్టాత్మకంగా మెఫీల్డ్ ఫెల్లోస్ ప్రోగ్రామ్కి ఎంపికయ్యాడు. అక్కడ ఉండగానే మార్క్ జుగర్బర్గ్ పిలిచి ఫేస్బుక్లో ఉద్యోగం ఇస్తానని కేవిన్ ఇష్టపడలేదు. ఆడియో ఇంటర్నెట్గా చేశాడు. ఆడియో అంటే ఇప్పుడు ట్విట్టర్. దీన్ని ఇంటర్నెట్గా చేశాడు. 2006లో గూగుల్లో ఉద్యోగం చేరాడు కేవిన్. 3 ఏళ్ల పాటు అక్కడ పనిచేసి సొంతంగా ఏమన్నా చేయాలన్న ఆలోచన మొదలైంది. ఓ స్టార్టప్కి మారాడు. ప్లానింగ్ ఒక కొలికి రాగానే ఉద్యోగం మానేసి తాను కలలు కంటున్న సోషల్ మీడియా యాప్కి రూపమిచ్చాడు. యూజర్స్ ఎప్పుడంటే అప్పుడు తాము ఉన్న చోటే యాప్ ద్వారా ఫోటో తీసుకొని ఇతరులతో పంచుకోవచ్చు. దానికి బర్బన్ అని పేరు పెట్టాడు కేవిన్. జనవరి 2010లో తన యాప్ ప్రోటోటైప్ని స్టార్టప్లకు పెట్టుబడిగా పెట్టి ప్రముఖ సంస్థలకు చూపించాడు. 2 కంపెనీలు $5 లక్షలు పెట్టడానికి ముందుకొచ్చాయి. దాంతో స్నేహితుడైన మైక్ క్రీగర్ని సహా వ్యవస్థాపకుడిగా చేర్చుకున్నాడు. ఒక చిన్న షేరింగ్ ఆఫీస్లో సంస్థని మొదలుపెట్టాడు కేవిన్. ఫోటో తీయడానికి ఇన్స్టాంట్ కెమెరా, టెలిగ్రామ్ల వెంటనే పంపించడం, ఈ 2 ఫీచర్లు దీనికి ముఖ్యం కాబట్టి అవి 2 వచ్చేలా యాప్ పేరును ఇన్స్టాగ్రామ్ అని పేరు పెట్టాడు. ఇన్స్టాంట్ కెమెరా, టెలిగ్రామ్ వెంటనే పంపడానికి ఈ 2 ఆధారం చేసుకొని దాని పేరు ఇన్స్టాగ్రామ్గా పేరు పెట్టడం జరిగింది. అలా దానికి మునుపు అంటే స్టార్టింగ్ ఉన్న పేరుని బర్బన్ని తీసేసి ఇన్స్టాగ్రామ్గా మార్చాడు. అయితే ఇతను ఇలా డెవలప్ కావడానికి ఓ రోజు బీచ్లో కబుర్లు చెబుతూ కేవిన్కి భార్య నికోల్ ఒక సలహా ఇచ్చింది. తీసిన ఫోటో తీసినట్లే పెడితే ఏం గొప్ప, దానికి ఏమైనా స్పెషలైజేషన్స్ వంటివి ఉంటే చాలా బాగుంటుందని సలహా ఇచ్చింది. దాంతో ఫోటోలకు ఫిల్టర్ వాడుకునే వెసులుబాటు సౌకర్యాన్ని కల్పించాడు. మొదట్లో కేవిన్ కేవలం ఐఫోన్లో పనిచేసేలా యాప్ని తయారు చేశాడు. అప్పటి iPhone 4లో మంచి కెమెరా ఉంది. దాంతో తీసిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో పెడితే అద్భుతంగా కనిపించేవి. అలా ఇన్స్టాగ్రామ్ యాప్ 2010లో అక్టోబర్లో అధికారికంగా యాప్ స్టార్టప్ చేరింది. చేర్చిన 2 గంటలకే యూజర్స్ ఒత్తిడి తట్టుకోలేక సర్వర్లు క్రాష్ అయ్యాయి. మొదటి రోజే సరిగ్గా పనిచేయకపోతే ఎక్కడ చెడ్డ పేరు వస్తుందని భయపడి రాత్రంతా మెలకువగా ఉండి వ్యవస్థాపకులు 2 సర్వర్లను బాగు చేస్తూ గడిపారు. వారి కష్టం వృధా పోలేదు. మొదటి రోజే 25,000 మంది యాప్లో ఖాతా తెరిచారు. 3 నెలల కల్లా 10 లక్షల మంది వినియోగదారులు ఇన్స్టాగ్రామ్లో సంపాదించుకున్నారు. వ్యక్తిగతంగా సమాచారం ఏమీ చెప్పినా అవసరం లేకుండా తమ ఫోటోలను అందంగా ప్రత్యేకంగా కనిపించే విధంగా ఇతరులకు చూపించగలగడం ప్రజలకు నచ్చింది. 9 నెలల కల్లా 7 కోట్ల మంది వినియోగదారులు చేరారు.
ఆండ్రాయిడ్ ఫోన్లకి పనికొచ్చేలా యాప్ని రూపొందించి పనికొచ్చేలా యాప్ని డిజైన్ చేయడం జరిగింది. ఒక్కో దశలో రోజుకు 10 లక్షల డౌన్లోడ్స్ అయిన సందర్భాలు ఉన్నాయి. సరిగ్గా ఇన్స్టాగ్రామ్కి ఆదరణ పెరగడం, ఫేస్బుక్లో ఫోటోలు పోస్టులు తగ్గడం ఒకేసారి జరగడం జుగర్బర్గ్ దృష్టికి వచ్చింది. దాంతో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ని దాటి ముందుకు వెళ్ళిపోతుంది అని గమనించి జుగర్బర్గ్ దానిని అందులో ఫేస్బుక్లో కలిపేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. అదే సమయంలో ట్విట్టర్ $50 కోట్ల ఇన్స్టాగ్రామ్ని కొనడానికి ముందుకొచ్చింది. మరోపక్క ప్రతిష్టాత్మక వెంచర్లు క్యాపిటల్ సంస్థ సైకోయా నిధులిస్తానంది. సైకోయా దగ్గర నిధులు తీసుకొని స్వతంత్రంగా సంస్థగా నిలదొక్కుకోవాలి అని అనుకుంటూ ఉండగా కేవిన్కి జుగర్బర్గ్ నుంచి ప్రతిపాదన వచ్చింది. సుదీర్ఘ చర్యల తర్వాత $100 కోట్ల బేరముతో కుదిరి అలా స్టార్టప్ ప్రారంభించిన 7.5 కల్లా 75 100 కోట్లకు సంస్థకి అధిపతి అయ్యాడు 29 ఏళ్ల కేవిన్. 29 ఏళ్ల కేవిన్ 75 100 కోట్లకి ఆ సంస్థకి ఓనర్. 29 ఏళ్ల కేవిన్ అవ్వడానికి ఫేస్బుక్లో విలీనమైన నిర్వహణ పరంగా స్వతంత్ర సంస్థగా కొనసాగుతూ ఉంది ఇన్స్టాగ్రామ్. 2 ఏళ్ల క్రితం వరకు తానే సీఈఓగా ఉండి పలు కొత్త పిక్చర్స్ని యాప్ని తీర్చిదిద్దాడు కేవిన్. మరే యాప్ను లేనన్ని పిక్చర్లు ఇన్స్టాగ్రామ్లో ఉన్నాయి. ఇంకా ఫోటోలు ఇన్స్టాగ్రామ్లో విజయానికి ప్రధాన కారణం ఫోటోలు. రకరకాల ఫిల్టర్లతో సెల్ఫీలను పోస్టులను చేసుకోవచ్చు. అకౌంట్స్ ప్రైవసీ ఉంటుంది కాబట్టి ఆ ఫోటోలను ఎవరు దుర్వినియోగం చేసే అవకాశం లేదు. ఇంకా టూరిస్ట్ ప్లేస్లు తీసిన మంచి ఫోటోలను కొన్ని సంస్థలు కొనుక్కుంటాయి. ఇంకా వీడియో స్టోరీస్, ఇంట్లో వేడుక, కాలేజీలో చేసిన డ్యాన్స్, ఇలా నలుగురితో పంచుకోవాలనుకునే సందర్భాలు ఏదైనా చిన్న వీడియో తీసి స్టోరీగా పెట్టుకోవచ్చు. ఇంకా మార్కెటింగ్ రంగం చూసుకుంటే టెన్నిస్ ఆట పోటీలు, సానియా మిర్జా చెల్లెలు అన్నం మిర్జా ఒక స్టార్టప్ పెట్టారు. దాని గురించి ఆమె ఎక్కడ ప్రచారం చేయలేదు. కుక్ ఇట్ యువర్ సెల్ఫ్ అనే ఇన్స్టాగ్రామ్లో పేజీ రకరకాల వంటలు పోస్టులు, అందులో ఫోటోలు ఉంటాయి. అందులో మనకు నచ్చిన దాన్ని ఎంచుకొని అక్కడే ఆర్డర్ చేయవచ్చు. ఆ వంటకానికి అవసరమైన పదార్థాలని, వెజిటేబుల్స్ అయితే వాటిని కట్ చేసి ప్యాక్ చేసి ఇంటికి పంపిస్తారు. నయా పైసా ఖర్చు లేకుండా ఇన్స్టాగ్రామ్ ద్వారా మార్కెటింగ్ చేస్తూ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు, బిజినెస్లు నిర్వహిస్తూ యూత్కి బిజినెస్ ఐకాన్స్గా అయిన వాళ్ళు కూడా ఉన్నారు. డైరెక్టింగ్ మెసేజింగ్ ఇన్స్టా ఖాతాని అనుసరించే వాళ్ళతో ఎవరితోనైనా మాట్లాడాలనుకుంటే నేరుగా సందేశాలు పంపవచ్చు. వాయిస్ మెసేజ్, వీడియో కాలింగ్ సౌకర్యం కూడా ఉంది. రిలీజ్ వినియోగదారులు దీంట్లో తమ సొంత ఇంకా క్రియేటివిటీ వీడియోలను పోస్టు చేసుకోవచ్చు. టిక్టాక్ లాంటి మరో యాప్ అవసరం లేదు. ఇంకా హ్యాష్ట్యాగ్లు, ఇన్స్టాగ్రామ్లో హ్యాష్ట్యాగ్లు ఎందుకు ఎక్కువ ఉంటాయంటే, హైదరాబాద్ బిర్యానీ సంబంధించిన పోస్టులు చూడాలంటే సెర్చ్లో హైదరాబాద్ బిర్యానీ అన్న హ్యాష్ట్యాగ్ కొడితే చాలు, దానికి సంబంధించిన పబ్లిక్ పోస్టులు కనిపిస్తాయి. దాంతో గూగుల్ సెర్చ్ లాగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. IGTV నిమిషంలో కన్నా పెద్ద వీడియోలు పోస్టులు చేయాలనుకునే వారికి ఉపయోగపడే పిక్చర్ ఇది. ప్రత్యేక పేజీలు, కవులు కళాకారులు ఎవరైనా ప్రత్యేకంగా పేజీలు పెట్టుకోవచ్చు. ఇన్స్టా పేజీలతోనే సెలబ్రిటీలైన వాళ్ళు ఉన్నారు. ఇవే కాక సినిమా తరాలు, స్పోర్ట్స్, అభిమానులలో
నేరుగా కనెక్ట్ అవ్వడానికి ఇది వారధిలా పనిచేస్తుంది. అందుకే ఎప్పటికప్పుడు తమ ఫోటోలు పెడుతూ ఆకట్టుకోవడమే కాక తరచూ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా మాట్లాడుతూ ఉండొచ్చు సెలబ్రిటీలతోటి. సైబర్ భద్రత కూడా సంబంధించిన జాగ్రత్తలు యాప్ తీసుకుంటుంది. అసభ్య పదాలను, నచ్చని వాక్యాలను తొలగించి ఇష్టం లేని వ్యక్తులని బ్లాక్ చేసే అవకాశం వినియోగించుకునే సౌకర్యం ఉంది. ఇక ఎంతోమంది ఇన్ఫ్లుయెన్సర్లు అయ్యే అవకాశంగా మారుతారు. ఇక క్రికెట్ విరాట్ కోహ్లీ ఆటలతో కన్నా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్గానే ఎక్కువగా సంపాదిస్తున్నారు. ఏదైనా ఒక బ్రాండ్ని ప్రమోట్ చేస్తూ అతను ఒక పోస్ట్ పెడితే చాలు, ఆ కంపెనీ అతడికి $296,000 ఇస్తుంది. అంటే అక్షరాల 2,18,71,000 రూపాయలని ఇస్తుంది. అమెరికాకి చెందిన మోడల్, వ్యాపారవేత్త కైలీ జెన్నర్, నటుడు వ్యాపారవేత్త అయిన డేవిన్ జాన్సన్ లాంటి వాళ్ళైతే ఏకంగా ఒక్కో పోస్టు 7.5 కోట్లు తీసుకుంటున్నారు. ఇలా ఇన్స్టాగ్రామ్లో స్పాన్సర్లు పోస్టుల ద్వారా డబ్బు సంపాదించే వారు వివరాలతో ఏటా ఇన్స్టాను రిచ్ లిస్ట్ వెలువరిస్తారు. ఈ ఏడాది ఆ లిస్టులో మొదటి 100 స్థానాలు ఆసియా నుంచి 5 గురికి మాత్రమే స్థానం దొరికింది. మన దేశం నుంచి కోహ్లీ 26వ స్థానం, ప్రియాంక చోప్రా 28వ కాగా మిగిలిన వారు ఇండోనేషియా నటుడు రాదిత్య డీకా, థాయ్ నటీమణులు ఆవికా హోర్ను, హారాయా హల్బర్టల్ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే మనకు ఏదన్నా వస్తువు బాగుంది అని మనకు తెలిసిన వారు చెబితే నమ్ముతాం. మనం కొంటే దాన్నే నోటి మాట ద్వారా ప్రచారం అంటారు. బిజినెస్ వేతనంలో కూడా ఇప్పుడు పని చేసుకోవడం విధానాన్ని ఈ ఇన్స్టాగ్రామ్ యాప్లో జరుగుతుంది. ఇలా చాలామంది దీని ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. ఇంకా కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలు దీంట్లో ఉంటాయి. సోషల్ మీడియా వల్ల సరికొత్త ఉద్యోగాలు వస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్తోనే ఆ ట్రెండ్ మొదలైంది. ఆసీ ట్రాగ్రామ్ అనే ఏజెన్సీ పెట్టిన జాక్ బెన్నాస్ వ్యక్తులకు, సంస్థకు ఇన్స్టాగ్రామ్ వేదిక మీద తమ ఉనికిని చాటుకోవడం ఎలా అని సలహా ఇస్తూ ఉన్నారు. అవసరమైన వారికి తానే ఆ పని చేసి పెట్టి ఛార్జీలు వసూలు చేస్తాడు. అందుకు గాను ఒక పెద్ద సంస్థనే నెలకొల్పాడు బెన్సన్. అలాంటి వాళ్ళు ఇప్పుడు చాలామంది తయారయ్యారు. బిజినెస్ ఇంకా పారిశ్రామిక సంస్థలే కాదు, ప్రభుత్వ విభాగాలు తమ టార్గెట్ ఆడియన్స్ని చేరడానికి తప్పనిసరిగా ఈ మాధ్యమాన్ని వాడుతున్నారు. ఈ అకౌంట్లో నిర్వహించే విధానంగా సోషల్ మీడియాలో మేనేజర్లు నియమిస్తున్నారు. ప్రముఖులకు కూడా ఈ తమ ఖాతాలు నిర్వహించడానికి, పోస్టులు రాయడానికి మంచి భాష వచ్చిన, సాంకేతిక తెలిసిన వ్యక్తులు, సహాయకులు ఇందులో పనిచేస్తూ ఉంటారు. ఇది ఫ్రెండ్స్ ఇందులో ఉన్న విషయాలు. ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్స్ యూజర్స్ యొక్క లైఫ్ స్టైల్స్, ఇంకా దీని మెయింటెనెన్స్, ఇంత యూస్ఫుల్ థింగ్స్ని యాప్ అందించడం జరుగుతుంది. ఇది నాకు తెలిసిన విశేషాలు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. వన్ మోర్ టైమ్ విజిట్ మై ఛానల్. బాయ్ బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మ్యాజికల్ వరల్డ్.